Namaste, Pratimata Vilvanidi, Pratidrusyam, Arudinidi. Welcome to AP View, Nenu Joshna Mundiga Headlines. ఉదయకిరణ్కు ప్రముఖుల ఘన నివాళి. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు. జూబ్లీహిల్స్ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు. పట్టుబడ్డ కమిడియన్ ధనరాజ్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలు. 9 బస్సులు సీజ్. ఆదివాసులకు అండగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ. కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన బిల్లుపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదని, సభలో బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తేనే సభ్యుల అభిప్రాయాలు కరెక్ట్ గా తెలుస్తాయని టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీఏసీ సమావేశంలో ఒకటి మాట్లాడతారని, బయట మరొకటి చెప్తారని విమర్శించారు. స్పీకర్ గారిని ఒకటే మేము కోరాం, అయ్యా మీరు తిరిగిన రాష్ట్రాల్లో ఎక్కడైనా రాష్ట్ర విభజన అనేది రాష్ట్ర అసెంబ్లీల తీర్మానాల ద్వారా వచ్చిన మాట వాస్తవమా కాదా? మరి ఈ రాష్ట్రం ఏం పాపం చేసుకుంది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎందుకు ఈ దుర్గతి పట్టింది? కేంద్ర ప్రభుత్వం తనకున్న విచక్షణ అధికారాలను దుర్వినియోగం చేస్తూ సభ ముందుకు ఈ బిల్లు తీసుకొస్తే మరి ఇవాళ దాన్ని చర్చకి సభ ముందు పెట్టడం జరిగింది. సభతో కానీ ప్రజలతో కానీ శాసనసభ యొక్క హక్కులు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. రాష్ట్రాల యొక్క అధికారాలు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సభ్యులుగా సభ గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సభలో ఏదైతే రాష్ట్రపతి గారు విభజన బిల్లు సభ ముందుకు పంపించారో ఆ యొక్క విభజన బిల్లుని పునఃపరిశీలన చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని ఈ సభలో మనం ప్రవేశపెడదాం. ప్రభుత్వ పరంగా మీరు పెట్టినా సరే లేదా మా శ్రీనగర్ కాలనీలోని నివాసం నుండి ఫిలిం ఛాంబర్ కు తరలించిన సినీ హీరో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రామానాయుడు, జయసుధ, పరుచూరి బ్రదర్స్, శివాజీ రాజా, హీరోలు శ్రీకాంత్, శివాజీ, నాని, నిర్మాత డి సురేష్ బాబు తదితరులు ఉదయ్ భౌతిక కాయని సందర్శించి నివాళులు అర్పించారు. నిన్న అంతా టీవీ అబ్బాయి గురించి చూసినప్పుడు ఎంత ఏడ్చాలో అసలు మాటలో చెప్పలేను. సచ్ ఎ స్వీట్ కిడ్, ఆత్మ శాంతి సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఫస్ట్
కూడా పైకి వచ్చిన ప్రతి వాడికి ఉంటుంది. ముఖ్యంగా మనం ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు ఇంకా ధైర్యంగా ఉండాలి, పారిపోకూడదు, సమస్యల నుంచి తప్పించుకోకూడదు. తప్పించుకున్నాం అనుకోండి మనం ఓడిపోయినట్టే. అన్నం తినలేదనే కారణంతో తరగతి ఉపాధ్యాయురాలు బాలుని స్కేల్తో కొట్టింది. దీంతో బాలుడి వీపుపై వాతలు తేలాయి. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థి బంధువులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. కూకట్పల్లి హైదర్నగర్కు చెందిన పరశురం శశికళ కుమారుడు పి కైలాష్ యాదవ్ నిజాంపేటలోని నారాయణ టెక్నో పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన కైలాష్ సాయంత్రం తిరిగి వచ్చాక వీపు కమిలి ఉండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. అన్నం తినకపోతే టీచర్ శ్రీలక్ష్మి స్కేలుతో కొట్టిందని బాలుడు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన వారు బంధుమిత్రులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ శోభా వారిని సముదాయించే యత్నం చేశారు. సదరు ఉపాధ్యాయుల్ని విధుల నుంచి తొలగించామని చెప్పారు. విద్యా సంస్థల ప్రతినిధులు వైజయంతి రామరాజు అక్కడికి చేరుకొని బాలుడి తల్లిదండ్రులకు క్షమాపణ పత్రం రాసివ్వడంతో వివాదం సద్దుమణిగింది. లేదండి, ఇక చూసారు అసలు మీరు చూడండి, మీరు చూడండి ఈ రకంగా స్కూల్లో మీరు కొట్టాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా పిల్లలండి ఈ రకంగా చూడండి, ఈ రకంగా కొట్టారండి, చూడండి అండి ఈ రకంగా కొట్టారండి పిల్లల్ని. ఈ థర్డ్ టైం అండి ఇది పిల్లల్ని. ఇప్పుడు మీరు ఎవరిని పెట్టుకున్నారు? చదువుకునే వాళ్ళని పెట్టుకున్నారా? గేదం కోసం పెట్టుకున్నారండి? గేదం కొట్టే కొట్టినట్టు కొడతారా మీరు? ఆ గేదం కూడా కొట్టకూడదనే రూల్స్ ఉన్నాయి. మీకు ఇద్దరికే వస్తానని చెప్తారా? చెప్పలేదు. క్లాస్ వర్క్స్ కూడా డైలీ చేయించకపోతే నా బాధ్యత కాదు, నేను ఎలా చూస్తానో అది ఇలా అని చెప్పింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.